తండ్రి కొడుకు అయిపోయాడు, కొడుకు ద్వారా ఉపదేశం అన్నాడు.
అందుకే శ్రీ విష్ణోః శ్రవణే పరీక్షిత భవత్ వయ్యాసతి కీర్తనే. శ్రీ హరి యొక్క స్మరణే విష్ణుమూర్తి కథని భాగవత కథని విన్నాడు పరీక్షిత్. వయ్యాసతి అంటే వేదవ్యాసుని కొడుకు అన్నమాట. వ్యాసస్య అపత్యం కుమార్ వయ్యాసతి ఆయన ఏం చేశాట కీర్తనే ఇదిగో నా పురాణం చెప్పాడు. ఎన్ని రోజులు చెప్పాడు అంటే ఆయన 7 రోజులు చెప్పాడు. అప్పటి నుంచి 7 రోజులు అనేది ఈ భాగవతానికి నియామకం అయిపోయింది సత్తా దీక్ష. కానీ అప్పటికిప్పటికో తేడా ఉంది, ఆ ఆరోగ్యం ఆ శక్తి లేదు. 7 రోజులలో ప్రతిదినం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు మధ్యలో ఒక గంట గంట విశ్రాంతిగా మళ్ళీ ఉపన్యాసం సంధ్యా సమయం అయిపోయాక మళ్ళీ అవతారం వాడు సంధ్యావతార కార్యక్రమం పెట్టారు. రోజు దాదాపు 8 గంటలు ఉపన్యాసం చెప్పాడు వ్యాసపుత్రుడు. కూర్చున్నాయన కూర్చున్నట్టే కదలకుండా విన్నాడు చెప్పాడు ఆయన. కూర్చున్నవాడు కింద కూర్చున్నవాడు కూడా అలాగే ఈ కాలేటు ఈ కాలేటు బాబు అంటూ మార్చుకోకుండానే విన్నాడు. ఆ ఆరోగ్యం ఆ ఇవ్వాలన్నట్టు అన్నమాట. ఇప్పుడు కలియుగంలో అంతలా వెళ్ళలేదు కనుక ఆ శ్రీకృష్ణుడు ఈ హరిప్రసాద గారు ఏమన్నారంటే బాబు 8 గంటలు లెక్కన అవ్వబులు వచ్చేదాన్ని అసలుకి అసలు అయిపోతుందని రోజు గంటన్నర 2 గంటలు పెట్టారు. 6:30 అంటే ఎంతండి అదే మించు మించు 6:30 అంటే చెప్పారు. సమయం అంటే సమయమే నాకు అది ఒక కఠోర నియమం ఉన్నది. నేను ఉండేది కూడా పక్కనే ఉంటున్నాను కనుక సమయానికి వచ్చేస్తాను. మీరు కూడా అలాగే తప్పక సమయం పరిపాలిస్తే 2 గంటలు కాలాన్ని సద్వినియోగం చేస్తుంది. భాగవతంలో ఫలానా ఫలానా ఘట్టాలని ఏం చెప్పకుండా కేవలం భాగవతం ఉన్నది వస్తూ ఉంటే అనౌన్స్మెంట్లో కూడా శ్రీకృష్ణ కర్ణామృతం అని శ్రీకృష్ణ కథామృతం అని ఇలా రకరకాల విశేషణాలు తెలియించారు. ఈ కారణముల చేత ప్రధానంగా శ్రీకృష్ణుడి జయంతి చెప్పుకున్నాం. ఈ కలియుగంలో భాగవతం మనమే ఎందుకు వినాలి అంటే దానికి ఒక కారణం ఉంది. కలియుగ వాసుల కోసం మాత్రమే అందులో మానవులకు మాత్రమే ఈ భాగవతాన్ని వేదవ్యాస మహర్షి రాశాడు. వాళ్ళ కోసమే శుకుడు కూడా పురాణం చెప్పాడు. ముందు అసలు ఇవాళ భాగవత ఆవిష్కరణ చెప్పుకుందాం. మొత్తంగా నైమిషారణ్యంలో ఒక పవిత్రారణ్యం ఉన్నది. ఇప్పుడు కూడా ఉత్తరప్రదేశ్ లో సీతాపూర్ డిస్ట్రిక్ట్ లో ఉంది. సరిగ్గా లక్నో నుంచి ఇంచుమించు 120 కిలోమీటర్లు. అక్కడ 2 పర్యాయాలు 3 పర్యాయాలు భాగవత సత్కారం చేసింది. అద్భుత స్థలం అది గోమతి నదీ తీరం. ఈ నైమిషారణ్యం గురించి స్కాంద పురాణం పద్మపురాణం భాగవతం బ్రహ్మపురాణం ఇన్ని పురాణాల్లో ఉన్నది. అన్ని పురాణాల్లోనూ కూడా ఇంచుమించుగా నైమిషారణ్యం వస్తుంది. అందులో కథ ఎక్కువగా చెప్పారు. నైమిషం అంటే అనిమిష క్షేత్రం అది, దేవక్షేత్రం అది. ఒకప్పుడు కలియుగం వస్తోంది అని భయం వేసిందట ఋషులకి. ఒకళ్ళ ఎక్కడంటే 88,000 మంది ఋషులు భయపడ్డారంటే కలియుగం అంటే దగ్గరవాడు భయపడ్డానికి ఆశ్చర్యమే ఉన్నది. ఎందుకంటే ఈ కలియుగంలో మానవుడు వాడు బతకడు పక్కవాడి బతకనేవాడు. భూమిని కూడా లోపల నానా రకాలుగా పని చేసి ఆ బొమ్మ ఈ బొమ్మ పెట్టి బిగ్ బొమ్మ ఇంకో క్యాంపు వేరేట్టు సర్వనాశనం చేస్తారు. హిరణ్యాక్షుడు తర్వాత వీడే హిరణ్యాక్షుడు అండి. హిరణ్యాక్షుడు మొత్తం భూమి సముద్రంలో వచ్చాడు. వీడు కూర్చున్న బొమ్మను నరుక్కుంటూ కొంచెం కొంచెం ముచ్చుకుంటున్నారు అంతేగా. దీని కదా ప్రయోగమైన వేరుబడి. ఇలాంటి మనుషులంటే భయపడిన ఋషులు ఒకనాడు బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి భక్తి శ్రద్ధలతో సాష్టాంగ నమస్కారం చేశారు. ఎప్పుడు వినయంగా నమస్కారం చేస్తే పరమాత్ముడు అనుగ్రహిస్తాడు. బ్రహ్మ అడిగట ఎవరన్నా వీరంతా వచ్చారని, అయ్యా రాబోయే యుగం కలియుగం అండి, ఈ యుగంలో మానవులతో మేము బతకలేము, మానవులు స్వార్థపరులు అనేక దుర్లక్షణాలతో ఉంటారు. ఏ లక్షణాలతో ఉంటారు మానవులు కలియుగంలో? భాగవతంలో ప్రథమ స్కంధంలో ప్రారంభంలో చెప్తారు. అలసులు మంద బుద్ధి బలులు అల్పత రాయుగులు ఉగ్ర రోగ సంకలితులు మంద భాగ్యులు సుకర్మము లెవ్వియు చేయదాలని కలియుగమందు మానవులు. ఈ కలియుగంలో మానవుల మొదటి లక్షణం అలసులు అంటే సోమరిపోతులు అని అర్థం. పని చేయడానికి ఇష్టపడటం, ఏదన్నా ఖాళీగా కూర్చుండి వేళకంతా ఇంత వదిలిపెడితే ఎవడో ఇల్లు కట్టిస్తే అందులో పడుతూ నిద్రపోతూ తింటూ
మధ్యాహ్నం భోజనం తర్వాత పడుకునేటప్పుడు బస్సుకి నిద్రపోయేటప్పుడు రైల్లో నిద్రపోయేటప్పుడు రాత్రి నిద్రపోయేటప్పుడు ఇది నిద్రపోతాలు ఉంటాయి కలిగిన ఇది మన లక్షణం. రాత్రి ఒక్కపోతే పూర్ణ నిద్ర ఇవ్వడం ఇప్పుడు ఎప్పుడు అవకాశం ఉంటే అప్పుడే నిద్రపోతూ ఉంటారు. అప్పుడు కాబట్టి ఉద్యోగస్తులకు వచ్చిన పురాణం ఇంటిలో తలవి నేను అనుకునేవాడిని నా పురాణం బాగుంటేమో తమ్మత్వంతో తలుపుతుంది అనుకుంటే తర్వాత తెలిసింది వచ్చే ముందు శుక్రవారం ఆ ఇడ్లీ పుచ్చుకొని నేతిలో పుచ్చుకొని ఆ తమ్మయత్వంతో నిద్రపోతున్నారు. ఈ రకమైన అసత్వాలు కూడా ఉంటాయి. ఇది కలియుగ యొక్క లక్షణం. సమయపోతులు అయితే మీకు వచ్చే నష్టం ఏముంది? తెలివితేటలు ఎక్కువ ఉండడం వల్ల మేము సుఖంగా ఉంటున్నాం. తెలివితేటలు ఎక్కువ ఉంటే సమయపోతులు అయినా నష్టం లేదా? అంటే మా దగ్గర తెలివి ఉన్నదని చెప్పుకుందామా అంటే వెంటనే వేసేసారు. రెండో లక్షణం మంద బుద్ధి బలులు, బుద్ధిబలం బాగా తక్కువగా ఉంటుంది. పూర్వం పుస్తకాలు ఉన్నాయండి, స్వామీజీ వారి తర్కశాస్త్రం చదువుతూ ఉంటే చెబుతూ ఉంటే ఎంత ముచ్చటగా ఉంటుందో మనకు రాశారు. మనం ఏడు పదార్థాలు, ఆ ఏడు పదార్థాల గురించి ఓ రోజున చర్చ జరిగింది మాకు సంస్కృతి. శుద్ధంగా మాట అసలు ఒక పుస్తకం పెట్టుకోవడం ఎదురున్న టేబుల్ పెట్టింది మా సార్ కిందకి బయట చూసి చెప్పేటటువంటి ఈ రోజున ఆ మహానుభావులు వాళ్ళు అంతా ధారణాలు అంటారు. అవి తెలివితేటలంటే నిజమైన బుద్ధిబలం అంటే వాడాలి. ఇప్పుడు కలియుగంలో తెలివితేటలు తగ్గిపోయి రెండు రెండు ఎంత అంటే బ్యాంకులో అడగాలి టిక్ టిక్ క్యాలిక్యులేటర్ నొక్కి చెప్పాలి మనకి ఇది. అందుకని ఏమన్నారు మంద బుద్ధి బలులు. ఇంకా మూడవ లక్షణం అల్పతరాయుగులు, ఆయుర్దాయము కూడా బాగా తక్కువ. కృతయుగంలో లక్ష సంవత్సరాలకి తక్కువ బతికితే వాడు అల్పాయుష్యుడు. త్రేతాయుగంలో దశరథుడు 60,000 సంవత్సరాలు బతికాడు. రాముడి దగ్గరకు వచ్చేసరికి తగ్గిపోయింది ఆయువు. రాముడు 11,000 సంవత్సరాలు రాజ్యపాలన చేశాడు. బతికిన కాలం నుంచి చూచుకుంటాడు వీటిలో పెట్టబడి దశవర్ష సహస్రాణి దశవర్ష శతాని సహిత శ్రీమాన్ రామో రాజ్యవతారయత్తు అని చెప్పారు పట్టాభిషేకం. దశవర్ష సహస్రాన్ని అంటే 10,000 సంవత్సరాలు. దశవర్ష శతాని చ 10,000 అంటే మొత్తం అంతా 11,000 సంవత్సరాలు. సోదరులతో ధనముతో రాముడు రాజ్యపాలన చేశాడు. వాడు శ్రీమాన్ అని విశేషణం అందుకని వేశారు. ఐశ్వర్యం ఎక్కడ రోజు ఏడుస్తూ బాబా ఎలా పరిపాలిస్తారా ఈ ప్రజల్ని అంటూ పరిపాలించలేదు. ఆయన అన్ని రకాల సంపదలతో సంపద రంగంలో ఉన్నాడు ఆ రోజు ఆయన. అది రాముడు ఆ రకంగా పరిపాలించాడు. రామరాజ్యం అలా ఉండేది. ఇక ద్వాపరయుగానికి వచ్చిన ఆయుర్దాయం పడిపోయింది. శ్రీకృష్ణుడు 128 బ్రతికినట్టుగా మనకి నారద పురాణం చెబుతుంది. ఇక కలియుగంలో అసలు పరమాయువు లేదు. ఏ వ్యక్తి ఎప్పుడు పొందడో ఎవరన్నా చెప్పగలరా? ఏది చెప్పలేదు మన వల్ల కాదు. ఆయు ప్రమాణం అనేది క్రమంగా క్షీణించిపోయింది కలియుగం. అందుకని ఏమన్నారు అల్పతరాయుగులు. కాలు తీసి బయట పెట్టామంటే మళ్ళీ ఇంటికి వస్తే వచ్చినట్టు అనమాట. అది మన అదృష్టం. హాయిగా రైలుకి పడుకుందామంటే ఏ బొచ్చులు వచ్చిన మంటలు వస్తాయో తెలియదు. కాలికి వెళదామంటే ఏ కాలు ఏ లాని కుదురుతుందో తెలియదు. రోడ్డు మీద నిలబడితే ఏ పక్క నుంచి ఎవడొచ్చి కొట్టుకుపోతాడో తెలియదు. అంత భయంకరమే కలి ప్రభావం అంటారు. కలిలో రెండు లక్షణాలు, ఒకటి ప్రాణఖండం, రెండవది కలికి ఆకలి. ఈ రెండు కూడా మానవుడు దీనికోసం పొందుతాడు, ఇంకేమి లేదు. మరి ఆయువు తక్కువగా ఉన్నా ఉన్న 4 రోజులు ఆరోగ్యంగా ఉంటామా అంటే అది లేదు. ఒక రోగ సంకలితులు అన్నారు వెంటనే భయంకర రోగాలతో పీడింపబడతారు మనుషులకి, చెట్లకి, గుట్టలకి, పెట్టలకి, అన్నిటికీ రోగాలే. రోగం లేని వాడు లేడు. మనకున్న రోగాలు సరిపోక విదేశాల నుంచి విమానాల్లో దిగుమతి రోగాలు దిగుమతులు చేసుకోవడం అండి. ఎగుమతులు పోయి దిగుమతులు మిగిలిన రోగాలు మనం. అందుకే ఉగ్ర రోగ సంకలితులు అన్నారు. మామూలు రోగాలు కాదు ఇవన్నీ. ఒక ఎత్తు సాగితే చలి జ్వరం అంత సుఖం లేదని ఒక సామెత ఉంది. అది లేదు కలియుగంలో మంద భాగ్యులు, ఐశ్వర్య విహీరు. అందుకే ఎవరికి వాళ్ళు చెప్పులు కూడా జాగ్రత్తగా ఎక్కడ పెట్టుకున్నామో గుర్తు పెట్టుకోవాలి వస్తూ ఉంటారు. కారు వదిలేస్తే మరీ సుఖమని ఇవన్నీ వస్తుంది. అప్పుడు గుళ్ళోకి వెళ్ళి గోవింద గోవింద అని దండం పెట్టేలోపు జేబులో చెయ్యి పెట్టి పోయిందా పోయిందా అని పట్టుకుపోయేవాడు ఎక్కువైపోతారు. ఎంత మంద భాగ్యం వస్తారని చెప్పాడు వ్యాసుడు ఏనాడు. మీకు ఇంకా ఆశ్చర్యం ఏంటంటే భవిష్య ప్రాణంలో కొన్ని విశేషాలు చూస్తే బతికిపోతుంది మనకి. ఈ మానవుడు ఎంత దౌర్భాగ్యం అవుతుందో చెప్పాడు. అన్నం తిన్నాడని తెలిస్తే కడుపు
అందరికీ వస్తాయి అందులో రాశాడండి. ఆదాము అవశ్య పేరు కూడా రాశాడు. ఆదాముని అవ్వాలి అంటే ఆడమ్మ డీ అనమాట. వీళ్ళు పుడతారని వీళ్ళ వల్ల ఇక్కడికి ఈ మతాలు వస్తాయని నేను చెప్పింది అబద్ధం చూసుకోండి. మీరు వెళ్ళి భవిష్య ప్రాణం నేను చెప్పేవన్నీ పురాణ వాక్యాలే కానీ సొంత వైద్యంతో చెప్పుకోవడం లేదు. అందులో వీళ్ళు వస్తారని ఈ అన్య మతాల వాళ్ళు వచ్చి విధ్వంసం సృష్టిస్తారని కనీసం నేను ఈ మతం వాడిని చెప్పుకోవడానికి కూడా హైందవ సమాజం సిగ్గుపడుతుందని తద్వారా తన నాశనం తానే తెచ్చుకుంటారు కొంతమంది చెప్తారు. మీలాంటి వాడు కొద్ది మంది ఉన్నారు కాబట్టి ఈ దేశం గతంగా ఇలా మిగిలింది. ఇవాళ ఇటువంటి పీఠాన్ని పోషించేటటువంటి పుణ్యాత్ములు కొంతమంది దానపరులు ధర్మపరులు ఉంటే దేశం పది కాలాలు చల్లగా ఉంటుంది. ఈ కాస్త కూడా లేకపోతే ఈ తర్వాత ఈ భూమిని మొత్తాన్ని ఏ రెండు వాడు పాతాడాన్ని లాక్కపోతాడు. అధస్థలానికి ఆ తర్వాత మళ్ళీ భగవంతుడు అవతరించవలసి వస్తుంది పూర్తిగా. ఆ స్థితి రాకుండానే మనం పవిత్ర లోకాలకు బదులు వచ్చి అందువల్ల అంతటి భయంకరమైన కలియుగం కావున ఏది సర్వసౌఖ్యమయ్యలవటు ఏమిటొంబటము ఆత్మకు శాంతి ముని ఇంద్ర చెప్పవే. ఈ కలియుగంలో మానవులకి సుఖం లేదు శాంతి లేదు కదా, వీళ్ళకి శాంతి సుఖం రావాలంటే ఏం చేయాలి? అందుకనే మేము బాగా ఆలోచన చేసాం ఈ మనుషుల మధ్యలో ఉండకుండా మేము ఒక పవిత్ర ప్రదేశంలో తపస్సు చేసుకుంటాం అక్కడి నుంచి ప్రజల్ని రక్షిస్తాం. అందుకని మాకు ఒక స్థలం చూపించమని అడిగారు. బ్రహ్మగారు ఆలోచన చేశాడు. ఆయన అక్షరమే తన మనస్సంకల్పంతో ఒక చక్రం సృష్టించాడ అది మరోమయ చక్రం. ఈ మధ్య కొంత విష్ణు చక్రం ఉంటున్నారు, విష్ణు చక్రమును లేదా కృష్ణ చక్రం కాదని అది మరోమయ చక్రం అని చెప్పారు పురాణాలు. బ్రహ్మ సంకల్పంతో చక్రం తయారైంది. ఆ చక్రం నేను చేతితో పుచ్చుకుని ఈ చక్రం నేను భూమి మీదకి పంపుతున్నాను. ఈ చక్రము ఎక్కడ శిథిలమై పడిపోతుందో అక్కడికి వెళ్ళి మీరు తపస్సు చేసుకోండి. ఆ అడవి పవిత్రమైన ప్రదేశం, కలియుగాంతం వరకు కూడా కలి పురుషుడు ప్రవేశించని దివ్య స్థలం అవుతుందని అన్నాడే. వెంటనే ఆయన చక్రం తొలగించేశాడు. ఆ చక్రం భూమి మీదకి మహావేగంగా వచ్చేస్తూ ఉంటే ఋషులు కూడా గొప్పవాళ్ళు కనుక తపస్సంపన్నులు కనుక వాళ్ళకి ఈ వాహనాలు అక్కర్ల, మన కార్లు మన విమానాలు లేదా కొబ్బరి చెట్లు దగ్గర కింద పడిపోయేటటువంటి హెలికాప్టర్లు కాదు, హాయిగా దివ్యశక్తితో కూడా అప్పుడు వచ్చారు ఆ చక్రం వెంట. అదిగో ఆ చక్రం ఇప్పుడు దైవశారణ్యం అని పిలువబడే స్థలం అన్నమాట. ఉత్తరప్రదేశ్లో ఆ సీతాపూర్ డిస్టిక్లో ఉన్నది అక్కడ వచ్చి పడిపోయింది. పడగానే చక్రం ముక్కలు ముక్కలైంది. బండి చక్రం ఇప్పుడంటే ఎడ్ల బండ కూడా టైర్లు పెడుతున్నారు. పూర్వం చెక్కతో తయారు చేసిన చక్రం దాని చుట్టూ ఏం చేసేవారు ఇనప బద్దీ కొట్టి తగిలించాడు. ఆ ఇనప బద్దీని సంస్కృతంలో నేమి అంటారు. అది విరిగి ఆ స్థలంలో పడి భూమిని చీల్చి నీరు పెరిగి చిమ్మేలా చేసింది. అది ఎత్ర నేమి సంసీర్యతే తదేవ నైమిషం, ఎక్కడ నేమి శిథిలమయ్యిందో అదే నైమిషం. నైమిషము అంటే నేమి శిథిలమై పడిన స్థలం. బండి చక్రం చుట్టూ ఉండే ఇనప ముక్క ఆ బద్ది విరిగి పడిన స్థలం నైమిషం అని అర్థం. అందుకే అసలర్థం అది. ఇది నీరు పైకి తీసుకొచ్చిందిగా పాతాళాన్ని చీల్చుకుని ఆ ఇనప ముక్క, దానికి చక్ర తీర్థము అని మీరు ఇప్పుడు కూడా చుట్టూ ఉంటా కుండం కట్టారు అందులో స్నానం చేయాలి. మన జీవితం చరితార్థం అవుతుంది అది. పాతాళ జలం చాలా రోజు అద్భుతమైనది ఆ జలం. తర్వాత బ్రహ్మగారు ఏం చేశాడంటే అక్కడికి తన కమండల జలం విడిచిపెట్టాడ. ఆ కమండల జలమే గోమతి నదిగా అక్కడ ప్రవహించింది. అది మొత్తం 12 యోజనములు అంటే 96 చదరపు మైళ్ళ విస్తీర్ణం కలిగిన స్థలం. ఆ స్థలంలో 88,000 మంది ఋషులు కౌండిన్యాద్రి మరీ చిదక్ష కపిలాగస్త్య దాక్షపాదాంగిర శాండిల్య క్రతు గణపవత్స భృగు విశ్వామిత్ర మైత్రేయ మార్కండేయ సురి వామదేవ కపిదుర్వాసో భగ వ్యాఘ్రపాద మాండవ్యాది మహామునులు అని వాళ్ళ ఒక దృష్టి చెప్పారు. ఎంతమంది ఋషులు ఉన్నారు అందులో? కౌండిన్యుడు, అత్రి, మరీచి, దక్షుడు, కపిలుడు, అగస్త్యుడు, అక్షపాదుడు, అంగిరుడు, శాండిల్యుడు, క్రతువు, కణ్వుడు, విశ్వామిత్రుడు, భృగువు, మైత్రేయుడు, వామదేవుడు, ఆసురి, బకుడు, వ్యాఘ్రపాదుడు, మాండవ్యుడు, ఇలాంటి ఋషీశ్వరుడు దాదాపు 80,000 మంది ఉన్నారు. ఎంతమంది అక్కడికి వచ్చారు? 1,000 సంవత్సరాలు యజ్ఞం చేశారు. అక్కడే స్థిర నివాసం ఏర్పాటు చేసుకుని ఆ నివాసం ఏర్పాటు చేసుకున్న తర్వాత మంచి చిన్న చిన్న ఆశ్రమాలు కూడా కట్టుకుని
అక్కడ హాయిగా యజ్ఞాలు చేసుకుంటూ అధ్యయనం చేశారు. ఒక రోజు రెండు రోజులు కాదు, ఇప్పుడు మాట్లాడాలి. కలియుగంలో కష్టం కానీ వాళ్ళకే ఇబ్బంది లేదు. నైమిసే అన్ని విషక్షేత్రే మునయ్యక సౌనక యజ్ఞములు అర్చనలు కేవలం స్వర్గాన్ని దివ్య లోకాలే ఇస్తాయి. మళ్ళీ మోక్షం కావాలంటే ఆ ప్రక్రియ ఇప్పుడు మీరు చేసే మోక్షం కోసం 7 రోజులు అన్నమాట. భాగవతం ముందు ఇహమిస్తుంది, ఆ తర్వాత శ్రీ కైవల్య పదం ఇస్తుంది. కైవల్య పదం వేరు, శ్రీ కైవల్య పదం వేరు. కైవల్యం అంటే మోక్షం, కానీ శ్రీ కైవల్యం అంటే మళ్ళీ భూమికి తిరిగి రాని మోక్షం. దేనికంటే మోక్షానికి వెళ్ళాక భూమికి తిరిగి వస్తామా అని మళ్ళీ మనకు అనుమానం రావాలి. ఎందుకు రాదు? శ్రీ మహావిష్ణువుకి వైకుంఠానికి కాపలాకాశం ఎంత ఉన్నారు కదా, ఎవరు జయుడు విజయుడు, వాళ్ళు మోక్షంలో ఉన్నారని అనుకుంటాము మనం. మోక్షం అంటే 4 రకాలు గుర్తుపెట్టుకోండి: సారూప్యము, సామీప్యము, సారూప్యము, సాయుధ్యము. అందులో సారూప్యము అంటే భగవంతుడు ఏ రూపంలో ఉన్నాడో ఆ రూపంలో ఉండడాన్ని సారూప్యం అంటారు. అది అచ్చం ఆయనలాగే ఉంటారు. జైవిజయుడు ఆ మోక్షం అనమాట సారూప్యం అంటారు. అది స్వామివారి రూపంతో 4 చేతులతో శంఖ చక్ర కథాపత్రాలతో ఉంటారు వాడు. అంతటి సారూప్య కైవల్యం పొందిన మోక్షం పొందిన వాడు కూడా మళ్ళీ ఏమయ్యారు? సనక సనందనాథుల శాపానికి గురై 3 సార్లు దిగిరారా? వాడు దిగిరాబట్టే శ్రీకృష్ణుడు వెళ్ళి అదిగో శిశుపాల దంతవృత్తుడు వర్ణించడానికి రావాల్సి రావాలి. అంటే మోక్షానికి ఎదురు కూడా తిరిగి వస్తాం. కానీ శ్రీ కైవల్య పదము అంటే ఇక ఏ శాపానికి గురి అవ్వడం కానీ అక్కడికి వెళ్ళాక కూడా అహంకారానికి గురి తిరిగి రావాల్సిన అవసరం ఉండదు. అక్కడే ఉంటాం, ఆయనలో కలిసిపోతాం. ఆ స్థితి రావడం కోసమే తన టెక్నిక్గా కైవల్య పదం అనకుండా శ్రీ కైవల్య పదం చేరుటకునే వాడాడు ఆయన. ఎప్పటికప్పుడు శ్రీ కైవల్య పదం ఎందుకు వాడాడో చెప్పడం మర్చిపోతున్నాం మనం. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా తిరిగి వచ్చే దౌర్భాగ్య స్థితి ఇక రాకూడదు. అదిగో అది రాకుండా ఉండడానికి భాగవతం 7 రోజులు వివరాలు. అసలు ఉన్నది 7 రోజులే. ఎప్పుడైనా మీ తోట ఆదివారం నుంచి ఒకటి శనివారం వరకు 7 రోజులే. ఈ వీక్ డేస్ తప్ప ఇంకో వీక్ లేదు మనకి. ఈ వీక్ డేస్ భాగవతం వినకపోతే అప్పుడు వీక్ అయిపోతాం మనం. ఆ తర్వాత మనల్లోడు కాపాడేవాడు. అంతే ఉన్న కాలాన్ని క్షత్రియులకు తీసుకోవాలి. నాకు ఈ భాగవతం మొదలు పెడితే ఎన్నాళ్ళు చెప్పినా తరగదు. ఒక్కసారి మాత్రం 128 రోజులు చెప్పడం జరిగింది. ఇంకా మళ్ళీ జీవితంలో 5 రోజులు చెప్పే అవకాశం ఇచ్చింది. అప్పుడు ఏలూరు కాబట్టి ఉన్న పీఠం అక్కడ కాబట్టి కుదిరింది. కానీ 128 రోజులు భాగవతం చెబితే మళ్ళీ ఏకాదశి స్కంధం మొదలు కావాలి, దశమ స్కంధం పూర్తి. అప్పుడు ఏం చేయాలి కాబట్టి మళ్ళీ 8 రోజులు పెట్టి క్లుప్తంగా 2 ముక్కల్లో ఏకాదశి స్కంధం చెప్పించారు. అది భాగవతం అండి. ఎన్నాళ్ళు చెప్పినా ఈ భాగవతం అనే అమృతం ఊరుతూనే ఉంటుంది. తాగేస్తే అయిపోవడానికి ఏమన్నా కిల్లే వాడబట్లే తిక్క దాని పక్కన పారేయడానికి కాదు. అద్భుతమైన కట్టాలి. అటువంటి అద్భుతమైనటువంటి మోక్షం పొందాలి అని కోరిక కలిగింది ఈ యజ్ఞం చేస్తున్నటువంటి ఋషులు. ఎంతకాలం మనం స్వర్గానికి వెళ్ళడానికి సత్రయాగం చేస్తున్నాం, ఇక మోక్షం ఎలా పొందుతాం అనుకున్నారు. వాళ్ళ అదృష్టం బాగున్నది. సోత మహర్షి వచ్చాడు. రామహర్షణుడు అని పేరు జరిగిన ఒక మహర్షి కొడుకు ఆయన. ఉగ్రశ్రీయుడు అని కూడా అంటారు ఆయన్ని. ఆయన కొడుకు కూడా సూతుడే. ఆయన అక్కడికి వచ్చాడు. వెంటనే లేచి నిలబడ్డారు. ఎప్పుడు పౌరాణికుడు రాగానే లేచి నిలబడి నమస్కారం చేయాలని ఒక శాస్త్ర నియమం అది. భాగవతంలో దశమస్కంధంలో అదేగా కథ. బలరాముడు నైవిశారణ్యానికి వచ్చాడు. సూతుడు కుర్చీలో కూర్చుని పురాణం చెబుతున్నాడు గద్దె మీద. బలరాముడు రాగానే ఆయన భగవంతుడి దగ్గర అందరూ లేచారు, ఈయన ఒక్కడూ లేవలేదు. దాంతో ఇది మండిపోయింది. అప్పుడు బలరాముడు కొంచెం తాగే వైకంలో ఉన్నాడు. బదా పెద్ద గొడవ మార్కండే పురాణం దాంతో మొదలసం. ఆ వైకంలో వండి ఎరా పౌరాణికుడు అయితే మాత్రం నేను వస్తే లేచి నిలబడవా, నీకెంత అహంకారం అని కొట్టి చెప్పేశాడు. హాహాకారం చేశారు ఋషులు. ఇదేమిటయ్యా, పౌరాణికుడు లేచి నిలబడకూడదని బ్రహ్మగారి శాసనం, ఆయనకి బ్రహ్మస్థానం ఇచ్చాం, నువ్వు చంపేశావు, చాలా అపరాధం చేసావు, నువ్వు దేవుడు కాబట్టి రేపు పొద్దున అందరూ నిన్నే ఆదర్శంగా తీసుకుని పౌరాణికుడికి రేపు పొద్దున ఏ పద్మాధికారం పురాణం చెప్తాడు చంపేసి రేపు కూడా వచ్చేసి అక్కడికి
మహాప్రమాదం కదా అంటే నేను వైకల్లో తొందరపడి చంపేశాను ప్రాయశ్చిత్తం చెప్పడం ఆయన్ని బతికించకపోతే నీకు ప్రాయశ్చిత్తం లేదన్న చంపిన వాడిని బతికించడం శాస్త్రవిరుద్ధం బతికించకపోతే పాపం ఎలా అప్పుడు ఆయనకి పోతనగా దశమస్కంధంలో రాస్తారు ఏమని ధృతి ఆత్మా వై పుత్రక నామాశయను పవిత్ర శృతి వాక్య శ్రవణి విశదం బహుటం అప్పుడు గుర్తుకొచ్చింది ఆత్మా వై పుత్ర నామాశయ వేదం అంటుంది తండ్రి కొడుకు రూపంలో పుడతాడు అందుకని ఈ చంపేసిన తండ్రిని ఒకసారి ఉండి చంపేశారు ఆయన బతికించకూడదు కానీ ఆయన కొడుకు పేరు కూడా సుతుడే ఈ తండ్రి ఆయన తాయి కొడుకిచ్చి తండ్రినేమో మోక్షాన్ని పొందుతారు కొడుకుని చిరంజీవిని చేస్తారు శాశ్వతంగా బతికేలా చేస్తారు ఆయన కొడుకుని బతికించి తండ్రిని మోక్షానికి పంపి ఈ కొడుకు కూడా మళ్ళీ పౌరాణిక స్థానం ఇచ్చి ఇక మీద నిన్ను గౌరవిస్తాను అంటే మీ నాన్నగారు ఆయన తాయితో నువ్వు బ్రతికి ప్రజల్ని తరింపజేయి వారందరికీ పురాణాలు చెప్పు అన్నాడు అన్నా సరేట బలరాముడు తెల్లగా ఉంటాడు బలరాముడు స్వచ్ఛంగా ఉంటాడు బలరాముడు ఈ చంపేసిన తర్వాత సూతుడిని ఆయన శరీరం ఆమెపోయింది నల్లగైంది కొడుకుని బతికించాడు తండ్రిని వైకుంఠానికి పంపాడు ఆయుర్దాయం తండ్రి ఆయుర్దాయం కొడుకు ఇచ్చాడు అయినా పూర్తిగా నల్లధనం పాలేదు కొంచెం తెలుపు వచ్చింది కానీ పూర్తిగా పాలేదు ఏమంటే మీరు చెప్పినట్టే ఈ కొడుకుకి ఆయుర్దాయం ఇచ్చాను అయినా ఇంకా నా నల్లధనం పాలేదు ఏమిటంటే పౌరాణికుడి దగ్గర పాపం తేలిగ్గా పోదయ్యా అన్నారు మరి ఏం చెయ్యాలి యువరాశుడు ఒక రాక్షసుడు ఉన్నాడు వాడిని అగస్త్య మహర్షి చంపాడు వాడి కొడుకు పేరు కల్వలుడు వీడు మమ్మల్ని యజ్ఞం చేసినప్పుడల్లా వచ్చి ఆ యజ్ఞం పాడు చేసి చాలా బాధపడుతున్నాడు వాడిని చంపితే నీ పాపం పోతుంది అన్నాడు మళ్ళీ ఆ యువరాశుడి కొడుకు కల్వలుడి అమావాస్య వచ్చిన రోజున చంపాడు చంపి ఈ ఋషులు రక్షించి యజ్ఞం కాపాడాడు అయినా పోలేదు పాపం ఇంకా కొంచెం నల్లదనం మిగిలింది కొద్దిగా అప్పుడు ఇంకా పోలేదు ఏమిటంటే ఎంత పాపమో చూడండి పౌరాణికుడి దగ్గర పాపం అహంకారం కదండి నువ్వు తీర్థయాత్రలు చేయమన్నారు తీర్థయాత్రలు చేయగా 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 చేత చివరికి కావేరీ నదులు స్నానం చేశాక పాపం పోయింది భాగవతంలో దశమస్కంధంలో బలరాముడి తీర్థయాత్ర సందర్శనమే కట్టుకుంది చూడండి ఇదే భాగవతంలో ఎందుకంటే దుర్యోధనుడితో యుద్ధం చేయడం ఇష్టం లేక అలాగే దుర్యోధనుడికి సాయం చేయడం ఇష్టం లేక ఈ భారత యుద్ధం జరుగుతున్నప్పుడు బలరాముడు తీర్థయాత్ర వెళ్ళాడు ఆయన కూడా ఈ దైవశారికి వచ్చాడు అంతటి మహానుభావుడు సూత మహర్షి రాగానే పౌరాణికుడికి నమస్కరించారు ఆశ్రమించారు ఈ 88 ఋషులు కూడా కూర్చోబెట్టి ఆఖరణ ఆ ఋషీశ్వరుడికి తాంబూలం ఇచ్చి వినయక ఇలాగే కూర్చున్నారట కూర్చుని అడిగారాయన అందరూ ఒప్పుకోవాలి కానీ అందరూ ఒకేసారి అడగకూడదు కదా సందేహాలు మొత్తం ఋషులందరికీ ఉన్నాయి అందులో ఒకటి ద్వారానే సందేహాలు అడిగించి తప్ప నివృత్తి చేసుకోవడం ధర్మం కనుక సౌనకుడు అనే ఋషిని ముందుకు పంపారట ఆ సౌనకుడికి కథామృతం తాగడం తెలుసు ఏ ప్రశ్నని ఎలా అడిగితే సమాధానం ఎలా వస్తుందో తెలుసు అడగడంలో కూడా గొప్పవాళ్ళు ఉంటారు మన యాంకర్స్ బాగా అడుగుతారు చూడండి కొంతమందికి మనవాడు ఏదో వాడు దాని వాడు చెప్పిపోతాడు అడిగేవాడికి తెలియదు చెప్పేవాడికి దాంతో మద్దతు వాడు ఏమడుగుతున్నాడు అంతేగా అంతా ఇంకా కాక ఇది వినాయకుడికి ఎందుకంటే కొత్త జరిగిందంటే ఏం చెప్తాడు వినాయకుడి కథ అడిగాడు ఆయన అయితే కాక వినాయకుడికి ఎందుకు మద్దతుందంటారా లేక మద్దతు పెరిగిందంటే ఏం చెప్తాం అలా తేరుగుతే మరి ప్రశ్న అలా కాకుండా సూటిగా చక్కగా ప్రజల సందేహాలు తీర్చడం కోసం ప్రశ్నించేవాడు గొప్ప వ్యక్తి అలాంటి శ్రోత సౌనక మహర్షి ఆయన ఇలాగట అందుకే భాగవతంలో ప్రథమ స్కంధంలో కథామృత రసాస్వాద కుశల సౌనకో ప్రవీత కథామృత రసాస్వాద కుశలుడు కథ అనేది ఒక అమృతం అమృతం తాగి ఓహో ఇలా ఉన్నది అని రుచి తాను అనుభవించి ఇతరులకు చెప్పగలడట ఆయన మనం తింటాం పదార్థాలు కానీ ఇతరులకు చెప్పలేం వర్ణించి ఈయన వర్ణించి చెప్పగలను అలాంటి సౌనకుడు ఇలా అన్నాడు ఏమన్నాడు సూత మహర్షి నిఖిల పురాణ వ్యాఖ్యాన వైఖరి సమేత సూత మతజన సంత్రాత భక్తిశ్రద్ధలతో నీకు నమస్కారం చేస్తున్నాడు మాకు కొన్ని సందేహాలు ఉన్నాయి ఆ సందేహాలు నువ్వే నివృత్తి చేయాలి ఎందుకంటే పౌరాణికుడికి కొన్ని లక్షణాలు ఉండాలట అందులో ఒకటి
వయస్సు కూడా అవసరం. వయస్సు లో నువ్వు చాలా పెద్దవాడి మన్నాటవు చిర కాలము, నువ్వు చాలా కాలం జీవించవు. కట్ చెప్పినట్టు ఆయన వయస్సు 25 సంవత్సరాలు, 25 ఏళ్ళు వయస్సు వెళ్ళి పెద్దకాలం బతికేవాడు ఏంటండి నేను, మనకు అన్నారు రాలేదా? నిజానికి పౌరాణికుడిగా వచ్చిన సూతుడు వయసు 25 ఏళ్ళు, కిందన వాడు వయసు 1000 సంవత్సరాలు బతికేవాడు ఉన్నారు. కానీ ఏ రోజు మనం పురాణం విన్నామో, ఏ రోజు భగవంతుడి కథ విన్నామో, ఆ ఒక్కరోజే మన బతుకుడు అంత దగ్గర వయసు అంతా వేసి. నాకు ఆశ్చర్యం ఏంటంటే భాగవతంలో ఋషులందరూ అంటారు మేము ఎన్నాళ్ళు జీవించామనుకున్నాం, కానీ ఈ రోజు నీ పురాణం విన్న రోజే మా ఆయుర్దాయం దగ్గర ఆయుర్దాయం అంతా మా ఆయుర్దాయం కదనాడు వేసుకు నీ నిద్రపోయాం తిన్నాం వాటితో గడిపాం అది కాదు మాకు. దీన్ని బట్టి మీకు కూడా అంతే, ఏ ఏ రోజుల్లో మీరు ఈ పీఠానికి వచ్చి కాసేపు పురాణం వింటున్నారో ఆ రోజులే మీరు బతికినట్టు. తక్కిన రోజులన్నీ జీవితం వ్యర్థమే. ఆయుర్దాయం కింద రకాలు కాబట్టి 77 ఉంటే 77 మా ఆయుతో 100 రోజులు పురాణం వింటే ఆవిడ ఏజ్ 100 డేస్ అది 100 ఏళ్ళు కాదు. ఇది శాస్త్రం. ఈయన తన జీవితంలో ఒక్కరోజు కూడా వ్యర్థం చేయకుండా పూర్తిగా పురాణములు చదవడానికి చెప్పడానికి వినియోగించాడ. అందుకని ఆయన పెద్ద వయస్సు వాడు అయ్యాడు. మన్నాటవు చిరకాలం కన్నాడవు పెక్కులైన గ్రంథార్థములు విన్నాటవు వినదగినవి ఉన్నాడవు పెద్దలొద్ద ఉత్తమ గోష్ఠి. మహాత్మా సూత మహర్షి, నీవు నీ జీవితం అంతా సక్రమంగా వినియోగించావు, అదో పక్కన పెట్టి ఎక్కువగా జీవించావు తద్వారా ఎన్నో గ్రంథాలు చదివావు. చదవడం కాదు, చదివిన దాన్ని బాగా అర్థం చేసుకున్నావు, ఆకలింపు చేసుకున్నావు. ఇవాడ మంచి ఆనందకరమైన పదమైన ఇందాక హరిప్రసాద్ గారు శ్రద్ధాడుగులై వినండి అన్నారు. అడుచు ప్రత్యర్థితో కూడిన శబ్దం అది. మామూలు శ్రద్ధగా వినకంటాం ఆయన శ్రద్ధాడు అని. దయాళు శ్రద్ధాళు ఈ సంస్కృతంలో వ్యాకరణంలో ఆడుచి అనేటటువంటి ప్రత్యేక చేరడంలో వచ్చే క్రియ, ఆ చేతి ప్రత్యేక చేరడం వల్ల ఏర్పడినటువంటి పదం అన్నమాట. అలా వాడటానికి కూడా ఎంతో జన్మ సంస్కారం కావాలి, లేకపోతే పదం రావాలి. గ్రంథములు చదివి బాగా ఆకలింపు చేసుకుంటే ఇవన్నీ తెలుస్తాయి. అందులో రకరకాల పదాలు వాడతారు, ఆ పదవులు అర్థం తెలియాలి అన్నారు. అది అది తెలిసిన వాడే సూత మహర్షి. నాడవు వినదగిన ఏమి వినాలో విన్నావు. ఇలా పురాణాలు జరుగుతున్నప్పుడల్లా ఇంటి దగ్గర సమయం వ్యర్థం చేయకుండా అక్కడికి వచ్చి కూర్చుని విన్నాడు. ముందు వింటేనే చెప్పగలుగుతాడు, ఏమి వినకుండా అనర్థం ఎవడు చెప్పగలుగుతాడు ఎవడైనా. అనుభవం చాలా గొప్పది. ఒక వ్యక్తి పురాణం చెప్పాలంటే 1000 సార్లు ఎన్నో చదివితే కానీ కంఠస్థం చేస్తే కానీ వాడికి ఆ మ్యాటర్ రాదు. కానీ వినడానికి అవసరం లేదుగా, చెప్పడానికి గట్టే ప్రిపరేషన్ కావాలి. కానీ వినడానికి దాయి చెవులు చక్కగా పెట్టి వినచ్చు. అఫ్కోర్స్ నిద్రపోకుండా ఉంటుంది. మళ్ళీ ఒక్కోసారి పురాణానికి వచ్చిన ఇల్లే గుర్తొస్తుంది, ఇమ్మాలేదు ఇదేంటో తెలియదు. ఉత్తప్పుడు గుర్తుకురవు రావడం అనేది కాదు మా శిష్యులు. అదేంటున్నట్టు గురువు గారు పురాణం లేనప్పుడు అన్ని గుర్తొస్తాయి, మా ఆయన ఏమో స్టవ్ పెట్టాడో లేదు, ఇవాళ పద్మవ్యూహం ఏమైంది, ఈ బతుకు పద్మంగా పోకుండా తీసుకోక ఆ సీరియల్ వచ్చేటి. ఈ రోజుల్లో ఏ ఇంటికి వెళ్ళినా సరే ప్రాణం తినేస్తారు, పలకరించే దిక్కు లేదు. ఇప్పుడు ఇంకా మామూలు మామూలు వాళ్ళేది ఎంతసేపు గురువు గారి నుంచి ఇలా సంవత్సరాలకి ఇలా కాండి తీసుకొచ్చినాడు అంటే ఏడు చీలా సంవత్సరాలంటే మా బతికి శ్రమం కావాలంటే తీసుకోండి. ఈ సీరియల్స్ కోసం వెళ్ళి 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 తాగి తిరిగి చివరికి ఏమైపోతారో తెలియట్లేదు. పాప భర్త గారు అలా పోతు వాడి మామ వాడే టీ పెట్టుకుదాని అదే కాదు ఒక 5 నిమిషాలు గుర్తుంది. మీరు ఎంత మంచివాడు అనిపిస్తారు. బలి చక్రవర్తి శివి చక్రవర్తి అంటే మీరు గొప్పవాడు. బలి చక్రవర్తి 3 అడుగులు మొక్కతో రాజ్యం ఇచ్చేసాడు, వచ్చినవాడు విష్ణువుని తెలిసిన. శివి చక్రవర్తి శరీరం పసిచ్చాడు. మీరు చక్కగా కాలం దానం చేస్తారు, దిగుమాలు రిమోట్ విడిచిపెట్టా మీకోసం మీరే చప్పట్టు కొట్టుకోలేదు అని అంత ఉత్తమ అలా కాదు. వినదగిన విన ఇది సమయం సద్వినియోగం చేసుకోవడం అండి. ఉన్నాడు పెద్దలొద్ద ఉత్తమ గోష్ఠి, మహాత్ములతో సద్గోష్ఠితో కాలక్షేపం చేసావు. ఇది సాంగత్యం సజ్జనులతో అండి. ఈ రకంగా మీ జీవితం గడిపేవగా అడుగుతున్నాం. శ్రీ మహావిష్ణువు కృష్ణుడిగా అవతరించాడు, భూమండలం మీద చాలా కాలం జీవించాడు, ధర్మ సంస్థాపన చేశాడు, కృష్ణుల్ని శిక్షించాడు, శిష్యుల్ని రక్షించాడు, ఆ
ఆపై తన పరంధామానికి వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిపోగానే ధర్మదేవత ఏడ్చిందిట. ఆ ధర్మదేవత ఇప్పుడు ఎక్కడ ఉన్నది అనే ప్రశ్న. చారుతర ధర్మరాశికి భారముడగు కృష్ణుడాత్మ పదమునకేగల భారముడు లేక యవని చేరెను ధర్మము జడి మునిరా. మునీశ్వర ధర్మం ఉంటేనే సృష్టి నడుస్తుంది. ఎంతో పవిత్రమైనవి రెండు రెండు వస్తువులు ఈ భూమిని నిలబెట్టే, ఒకటి సత్యం, రెండవది ధర్మం. ఈ సత్యం ధర్మం ఈ రెండింటిని నిలబెట్టడానికి భగవంతుడు అవతరించాడు. ఆయన ఉన్నంతకాలం సత్యం ధర్మం నిలబెట్టాలి. ఆ పరమాత్ముడు తన శరీరం విడిచిపెట్టగానే ఈ సత్యం ధర్మం భూమి మీద నుంచి తగ్గిపోయింది. కుర్తిపోవాలి పలుపు చెడి అన్నాడు, అంటే తగ్గింది బలం. అలా బలం తగ్గిన సత్యధర్మములు ఎక్కడికి వెళ్ళాయో, ఏమని ఆక్రోశిస్తున్నాయో, ఎవరు దాన్ని రక్షిస్తారో తెలియక అడుగుతున్నావు, ఏమయ్యాయి అన్నారు. ఎప్పుడు శ్రీకృష్ణుడి రెండే చెప్పాడు గుర్తుపెట్టువాడు, భారతంలోనూ భాగవతంలో కూడా. ఉద్యోగ పర్వంలో రాయబారానికి వెళ్ళాడు కృష్ణుడు. ధృతరాష్ట్రుడు ఎవరాడో తెలుసా? మహారాజా ధృతరాష్ట్ర సారపు ధర్మములు విమల సత్యము పాపము చేత బొంకు చే పాలము పొందలేక చెడబారినదైన యమస్త దక్షులెవ్వారలు పేక్ష చేసిరి అదివారల చేటకు గాని ధర్మ నిస్తారకమయ్యు సత్య శుభదాయకమయ్యును దైవముండి. ధర్మం అధర్మం వల్ల, సత్యం అసత్యం వల్ల పాడైపోతున్నప్పుడు మనం ఉపేక్షించకూడదు, చూస్తూ ఊరుకోకూడదు. ఎప్పుడు సామర్థ్యం ఉంటే అంత ఎంతో ధర్మాన్ని కాపాడగలం, సత్యం పలకగలం. ఈ శక్తి మన దగ్గర ఉన్నది, అయినా మనం పట్టించుకోవడం. అధర్మం వచ్చి ధర్మాన్ని పాడు చేస్తూ ఉంటే, ఎవడు అసత్యవంతుడు వచ్చి సత్యాన్ని పాడు చేస్తూ ఉంటే మనం ముట్లు అప్పగించి చూస్తూ ఉపేక్షిస్తే అది ఎవడు ఉపేక్షించాడో వాడి నాశనం చేస్తుంది. కానీ ధర్మాన్ని సత్యాన్ని నిలబెట్టడానికి దైవం ఉన్నాడు, వాడు ఎవరు కాపాడతాడు, వాడిని కాపాడుకుంటాడు. నీవు ఊరుకున్నావు కనుక నీ అర్థం చూస్తానంటాడు ఆయన. ధృతరాష్ట్ర నీవు సమర్థుడి, నీ కొడుకులు అదుపులో పెట్టు, పాండవుని రక్షించు, వాడి రాజ్యం వాళ్ళకి ఎంతో కొంత వాటాయి, లేదా ఈ సత్యం ధర్మం నిన్ను నీకు ఒకసారి నాశనం చేస్తాయని చెప్పాడు. వినలేదు, పతనమైపోయాడు. మార్కండేయ పురాణంలో సత్య హరిశ్చంద్రుడు మొట్టమొదటి ప్రారంభ ఘట్టంలో వాడు పెడతాడు కాశీ. కాశీ వెళ్ళగానే విశ్వేశ్వరుడికి ఎవరు ఒప్పుకోవచ్చు ఆయన? విశ్వేశ్వర, నేను విశ్వామిత్రుడు అప్పు తెచ్చాలి, నాకు డబ్బు ఇయ్యటి ఇస్తాడు. శివుడు గ్యారంటీ చేస్తాడు, బోళాశంకరుడు ఆయన. ఆయన అడిగితే ఇచ్చేసి తీరుతాడు. కానీ ఇది ఎవరు అడిగాడో తెలుసా? సదమలానంద తేజోమయా సర్వేశ్వర సత్యం పలికే ధైర్యమి ధర్మం నిలబెట్టేందుకు నాకు కావలసిన శక్తిని అని కోరాడు. అది ఆయన ఇచ్చాడు, నెగ్గాడు కాబట్టి శరీరంతో స్వర్గానికి వెళ్ళాడు ఆయన. అది కావాలి. అందువల్ల ఈ సత్య ధర్మములను ఇవాళ శ్రీకృష్ణుడు శరీరం విడిచిపెట్టాక ఎవరు రక్షిస్తున్నారు అని అడిగారు వాడు. ఇంతలో ఆయన ఏదో సమాధానం చెప్పబోయాడు. కానీ మీరు చాలా తెలియనివాడు కదా, ఆయన సమాధానం చెప్పకుండానే సౌరభుడు ఏమన్నాడో తెలుసా? అయ్యా,
అసలు ఎందుకు ఇంత రోమాటం లేకుండా అడుగుతున్నాం? కృష్ణుడి చరిత్ర వినాలి మా అబ్బాయికి. ఈ ప్రశ్నలన్నీ దానికోసం అడిగాం, నువ్వు మళ్ళీ ఇంకేదన్నా చెప్తావేమో. అందుకని వసుదేవ దేవకులకు ఎప్పటి తగిలించే అటువంటి గ్రంథం అది.
ఆ గ్రంథంలో చెబుతున్నారు. ఒకప్పుడు మా గురువుగారు వేదవ్యాసులు చెప్పిన సూత్రుడు చెబుతున్నాడు. వేదవ్యాస మహర్షి సరస్వతీ నదీ తీరంలో చాలా కాలం తపస్సు చేశాడు. ఇప్పుడు అది ఎక్కడుంది? ఆ వ్యాసుడు తపస్సు చేసింది బదరీ దగ్గర నుంచి సరిగ్గా 5 కిలోమీటర్లు పెడితే మానా అని ఒక పవిత్ర స్థలం ఉన్నది. అక్కడ మాత్రమే సరస్వతీ దేవి కనపడుతుంది, ఇంకెక్కడా అది కనపడదు. అంతర్వాహిక అయిపోయింది. ఎప్పుడైనా సరస్వతి పుష్కరం వస్తే మీరు అక్కడికే వెళ్ళాలి. బహుశా మళ్ళీ మీకు 2001లో వచ్చేది కదా పుష్కరాలు, ఇప్పుడు ఇంకా 12 ఏళ్ళు అప్పుడు వెళ్ళేటప్పుడు నన్ను కూడా తీసుకెళ్తే అందరూ కలిసి వెళ్ళడం. అక్కడే దగ్గర సంకల్పం చెప్పి స్నానం చేస్తాను. అందులో మొలకాయ శరీరం కట్టగట్టినట్టుంటే ఏం పర్వాలేదు, రక్షిస్తాను. నేను దిగాను, నా అనగా 10 మంది దిగారు. ఆ తర్వాత చక్రే గురుగా చచ్చిపోయిన మరీ కదా, నాకంటే అప్పటి ఏం చేస్తాం. నన్ను తీసుకెళ్ళా బాబు అప్పుడే, ఇంకా కొంతకాలం మీకు పురాణం చెప్పండి. అబ్బా ఊళ్ళో 50 సార్లు సత్తా అని చెప్పండి, నేను ఎక్కడికి వెళ్తున్నాను. మైనస్ డిగ్రీస్ లో ఉంటుంది కాబట్టి మంచి జరిగా ఉంది. అక్కడ వ్యాసుడు పైన చొక్కా కూడా లేకుండా తపస్సు చేశాడు. ఆ మహను ఆయన అక్కడే భారతం రాశాడు, అక్కడే భాగవతం రాశాడు. ఒక రాడా సరస్వతీ నదిలో స్నానం చేసి సంధ్యావందనం చేసుకుని జపమాల చేత్తో పుచ్చుకున్నాడు. ఎంతలో ఎందుకో మనస్సుకి కొంత అశాంతి కలిగింది, సుఖం లేదు, ప్రశాంతత లేదు. కారణం ఏమిటో అర్థం. అదేమిటిది? 18 పురాణాల్లో అప్పటికి 17 పురాణాలు రాశాడు. ఇంకా భాగవతం తయారైంది. మత్స్య మార్కండేయ భవిష్య భాగవతం బ్రహ్మ బ్రహ్మాండ బ్రహ్మవైవంత వరాహవామన వాయు విష్ణు అగ్ని నారద పద్మలింగ గరుడ పూర్వ స్కాంద పురాణములు, ఇవి 18 పురాణాలు. ఇందులో ఒక భాగవతం తప్ప 17 రాశాడు. భారతం 107,281 శ్లోకాల ఉత్కృష్ట గ్రంథం రాశాడు. బ్రహ్మసూత్రములు రాశాడు. ఇన్ని రాశాను అనంతమై లేదా అన్నారు. వేదములు అంటే అనంతములు, దానికి తుది మొదలు లేదు. అటువంటి దాన్ని చక్కగా విభజించి అప్పటి నుంచి వేదవ్యాసుడు అయ్యాడు. వేదములను విభజించి వేదవ్యాసుడు అని పేరు తెచ్చుకున్నాడు. ఇన్ని చేసిన ఎందుకు నాకు మనస్సుకి ఆనందం కలగడం లేదు? ఏదో కొంత కొరత ఉన్నది. చెయ్యిని సాము చదువుతుండే పైలుడు వేద పఠనం బుదరకొనే సాము చెయ్యిని చదువుతుండే. ఋగ్వేదం అనే వేదాన్ని పైల మహర్షికి ఇచ్చాను, నా శిష్యుడు ఆయన చదివాడు. చెయ్యిని సామవేదం చదువుకున్నాడు. సోంతుడు వైశంపాయనుడు ఈ ఇద్దరు యజుర్వేదాన్ని అధర్మణ వేదాన్ని స్వీకరించారు. అఖిల పురాణేతిహాసులు సోత మహర్షికి ఇచ్చాడు. ఇంకా బ్రహ్మసూత్రాలు అందరి శిష్యుల చేత చదివించాడు. అయినా ఎందుకు నాకు అశాంతిగా ఉన్నది, మనశ్శాంతి లేదు? ఒక ఆయన గిట్టి నిండా పెట్టి వాటిలు ఉన్నాయి, స్వీట్లు ఉన్నాయి, కానీ తిందామంటే లోపల షుగర్ ఫ్యాక్టరీ పెడుతున్నాడు. అందరూ బయట ఫ్యాక్టరీ పెట్టి లోపలే పెట్టుకున్నాడు. అంటే మధుమేహ షుగర్ పేషెంట్, స్వీట్ తిన్నది లేదు. ఇంటి నిండా జీడిపప్పు వేస్తా బాగా కారం గీరం వేసి నేతులు వేయించి బలి పెట్టారు. తిందామంటే దీపీట దెబ్బ చచ్చిపోతాడు, ఉప్పు కారం తినకూడదు. కొన్ని ఉట్టి జీడిపప్పు తిందామంటే కొలెస్ట్రాల్ అంట, అది డేంజర్ అంట. ఇంకెందుకు వీడి బతుకి? శరీరం నిండా రోగాలు ఉన్నవాడికి అన్ని పిండి మంటలు పదార్థాలు ఉన్నా తినడానికి లేక రోజు ఉప్పు కారం లేదు, చప్పిడి బతుకులో గంజో తాగాలి, తిమ్మల సూపులు తాగాలి, ఇలా బతికెళ్ళిపోయింది. పదార్థం నుండి తినడానికి అనారోగ్యం ఉంటే ఎంత ఇబ్బంది వస్తుందో, అలాగే ఇన్ని ఉండి కూడా మనశ్శాంతి లేకపోవటం వల్ల నా బ్రతుకు అలా అయ్యిందని బాధపడుతూ ఉండగా అప్పుడు ఆయన లోపల అర్థమైంది, నేను భగవంతుని గుణములు వర్ణించలేదేమో. ఆ సమయములకు ఈయనకి అసలు విషయం అర్థమయ్యే సమయానికి ఆకాశంలో ఒక మెరుపు మెరిసింది. అందమైన కాంతి, తెల్లని కాంతి కొంత కిందకి దిగుతుందని. ఎంత తెల్లని కాంతి అండి, చంద్రుడి వెండినంతా పోగుబడి కిందకి దిగుతున్నట్టుంది. మల్లెపూల కాంతి కిందకి దిగుతున్నట్టుంది, పాల ములుగు దిగుతున్నట్టుంది. ఆ కాంతి దిగుతోంది, అలా దిగుతోంది దిగుతుంది ఆ కాంతి. ఇంకంటే నారద మహర్షి వస్తున్నాడు, నారదుడు తెల్లగా ఉంటాడు. ఆయన వస్తూ ఉంటే కాంతి దిగినట్టుంది అనమాట.
రామచంద్ర ప్రభు సరే పరశురాముడు మత్స్యాది అవతారాలు
మొత్తం 22 మంది వస్తారు. ధ్రువుడు కూడా ఇందులో ఒకడు. కాకపోతే వీటిల్లో కొన్ని అంశ అవతారాలు, నారదుడు వంశ అవతారం. ఆ వంశ అవతారంలో ఎప్పుడు తిరుగుతూనే ఉంటుంది. పరశురాముడు వంశ అవతారం, అందుకే రాముడు కూడా పరశురాముడు వస్తాడు. వ్యాసుడు వంశ అవతారం. ఇవన్నీ అవతారాలు ఏంటి? వంశ అవతారాలు. ఈ వంశములు ఉంటాయి భూమి మీద ఎక్కువ కాలం, కొన్ని తొందరగా వెళ్ళిపోతాయి. కానీ కృష్ణుడు మాత్రం అలా కాదు. అందుకే ఏ తేజాంశ కళాపోస కృష్ణస్తు భగవాన్ స్వయం. అందుకని 22 అవతారములలో 21 అవతారములను అంశావతారాలని, ఒక 22 అవతారం అయినటువంటి శ్రీకృష్ణ అవతారం మాత్రం ఏమన్నారు, సాక్షాత్ భగవంతుడు పరమాత్ముడు షోడశ కళలతో వచ్చాడని చెప్పారు. అందుకే వ్యాసుడి చుట్టూ నల్లగానే ఉంటుంది, నారదుడి చుట్టూ నల్లగానే ఉంటుంది, వాళ్ళ కిరణాలు కూడా అలాగే వెదజల్లుతాయి. ఎక్కడ చూసి ఇలాగే వర్ణించారు. నారదు చుట్టూ కూడా కపిల వర్ణంలోనే ఉన్నది, వ్యాసుడి చుట్టూ కపిల వర్ణంలోనే ఉన్నది. వ్యాసుడు నారదుడికి రంగు మాత్రం తేడా. వ్యాసుడు నల్లగా ఉంటాడు, కృష్ణుడిలాగే నీలంగా ఉంటాడు. కానీ నారదుడు మాత్రం ఎలా ఉంటాడు, స్వచ్ఛంగా తెల్లగా ఉంటాడు. అందుకే నారదులు వస్తూ ఉంటే ఆయన తల నుంచి అరుణ కిరణాలు వస్తున్నాయన్నారు. అరుణ కిరణములు వేదవ్యాసుని తల మీద ఉన్న దుట్టు నుంచి వచ్చి అరుణ కిరణాలతో పోటీ పడి ఇద్దరు సూర్యుడు గీయంటే ఢీ కొడుతున్నారా అంటూ ఉంది. అంత బాగుందట. సరే మొత్తం మీద నారద మహర్షి ఊరిలో కానీ ఎదిగాడు. ఎక్కడికి వచ్చాడు, వాసవీ నందుడితో మాట్లాడాలని. వాసవి అంటే సత్యవతీ దేవికి వాసవి అని పేరు. వసువు యొక్క కూతురు కనుక ఆవిడకి వాసవి అని పేరు. ఆవిడ కొడుకు వేదవ్యాసుడు అక్కడికి వచ్చాడు. ఇంకో రహస్యం ఇంతవరకు చాలా మంది పట్టించుకోలేదు. అసలు కన్యకా పరమేశ్వరి ఉండలేదు అమ్మవారు. ఆ కన్యక అనే నామం, వాసవి కన్యక అనే నామం భాగవతంలో నేను ఎక్కడ ఎక్కడ చూడగలను. భాగవతం దశమస్కంధంలో అమ్మవారికి 14 నామములు ఉన్నాయి. నేను ఉన్నాయి సరిగ్గా యోగమాయ గుర్తుపెట్టి చెబుతాను. అందులో ఒక నామం కన్యక. కన్యక అనేది ఎక్కడి నుంచి వచ్చింది అని ఒకప్పుడు నన్ను పురాణం చెప్పిస్తున్నప్పుడు వాసవి కన్యకా పరమేశ్వర గుళ్ళో కైలూరులో ఓపెన్ చేస్తూ చెబుతున్నప్పుడు అడిగారు. ఇదో భాగవతంలో చూడండి, చాలా మంది ఆ విషయం పట్టించుకోవాలని. ఆ 14 నామాలు ఇచ్చాయి. రోజు చదివేవాడి మరి ఎప్పుడు ఐడియా రాలేదని అన్నాడు ఏమంటే. ఆ తర్వాత చాలా ఆనందపడ్డారు. అప్పుడు ఆ 14 నామాలు కూడా స్వయంగా శ్రీకృష్ణుడు ఇచ్చాడు అమ్మవారికి. 14 నామాలు అందులో వాసవి కన్యక నామం ఉంది కూడా. నారాయణి, ఈశాన, శారద, అంబిక, కన్యక, మాధవి, కుమారి, ఈ నామములన్నీ కృష్ణుడు చెప్పాడు మనకి ఆ కృష్ణావతారం వచ్చినప్పుడు చెప్తున్న వాటి గురించి. అంచేత ఆ వాసవి అనేటటువంటి పేరు కూడా అప్పటి అంత ప్రాచీనమైన నామం అనమాట. వచ్చాడు నారదు. భద్ర విమల కీర్తిపాలు కూడా ఆయన, స్వచ్ఛమైన కీర్తి కలిగిన వాడు ఆయన. ఆరుడనే విశారదుడు, వినయం కలిగిన వాడు. వినయం ఎక్కడుంటే అక్కడ పరమాత్మ ఉంటాడు. నారదుడు ఎంత గొప్ప వినయం కలిగిన వాటి. అసలు కథ ఉంది అశోకుడి కథలో. అశోకుడు బౌద్ధ మత స్వీకారం చేశాక బౌద్ధ భిక్షు కనపడగానే సాష్టాంగ నమస్కారం చేసేవాడు. ఇది మంత్రులకి కెట్ట. ఈ మంత్రులు అంటే వాళ్ళలో కూడా రకరకాల మనుషులు ఉంటారు కదా. మహారాజా మీకు చక్రవర్తి సమ్రాట్, మీ పదవికి ఒక గౌరవం ఉన్నది, కనిపించిన అక్కమలీన సన్యాసికి కాళ్ళకి నమస్కారం చేస్తున్నారు, మీ పదవి గౌరవాన్ని త్యాగం చేస్తున్నారు. పదమతివాడు రాష్ట్రపతి పదవి తాగట్టు పెట్టాడు అని దిగ్మాన అడిగి జెండాలు పెట్టి వాళ్ళు అంతా మా పదవు. వాడికి ఎవడికి దాన్ని పెట్టే తిరగలేదు తెలియదు. అదొక కర్మజన్మ మనం ఏం చేస్తాం, వినయం మన శరీరంలో ఉన్న గొప్ప లక్షణం వాడికి తెలియదు. ఇది ఒక విచిత్ర గుణం. ఇది అందుకని అశోకుడు తిట్టారు. ప్రధానమంత్రి గారు రోజు వచ్చి దండం పెట్టద్దు, సమ్రాట్ అండి ముష్టి వాళ్ళకి సన్యాసులకి నమస్కారం వద్దు వద్దు అని చెప్పగా మొదట్లో ఊరుకున్నాడు. విసిగిపోయింది అశోకుడు. రోజులు పొద్దునే ప్రధానమంత్రి పిలిచాడు. ఏమయ్యా ఇలా వచ్చాడు, ఒక మనిషి తల, ఒక మేక తల, ఒక పులి తల, ఈ మూడు తలలు ఇచ్చి సాయంత్రం అయ్యేలో పంపి డబ్బు కొట్టుకొచ్చి నాకు అప్పగించాలంట. వీడి మంత్రి గారు వెళ్ళారు. ఈ ప్రైమ్ మినిస్టర్ గారు రెండు ఒక గంట రెండు గంటల సేపు నాన్న కష్టాలు పడి చదువు సాయంత్రం అయ్యేసరికి దేవశాఖ గారు మా ప్లేస్కి వచ్చారు. ఏ మంత్రి గారు మూడు తలకాయలు అమ్మేవాడు డబ్బు కొట్టుకొచ్చేవారంట. మహారాజా క్షమించండి, పులి తలకాయ ఏమో రా చాలా రేట్ ఇచ్చేవాడు కొన్నాడు గోడకి తీర్చుకోవడానికి. పులి తల అలంకారం కాదు, మేకతల ఆ మాంసం ఇష్టపడేవాడు ఒక 5 రూపాయలు ఇచ్చి కొనుక్కున్నాడండి. ఈ మనిషి దాకా ఎవడు కొట్టలేదండి, పొద్దున్న సాయంకాలం దాకా ఫ్రీగా ఇచ్చినా పట్టుకోవడం అంటారంట. ఏమంటే ఎవడి వాడికి భయం, బయలు పడిపోతానని ఇంట్లో ఉంటే అపశకుమని బాబోయ్ బాబోయ్ అంటారు. మనిషి దాన్ని ఎవడు కొట్ట.
ఎట్టి పరిస్థితుల్లో పావు చర్మం ఇంట్లో పెట్టుకోవడానికి ఇష్టపడతాం, ఇంకో జింక చర్మం చక్క చెప్పాలని పడతాం, మనిషి చర్మం మీద కూర్చోడానికి ఎవరైనా ఇష్టపడేవాడు ఉంటాడా? ఓ మహారాజు సత్రం కట్టించాడు, ఓ పురోహితుడికి ఇల్లు దానం చేశాడు, ఈ రాజులో చచ్చిపోయాడు శవాన్ని మోసుకెడుతున్నారు, అకంత వర్షం వచ్చింది. పురోహితుడు పిలిచి, అయ్యా మీకు మా రాజు ఇల్లు కట్టించారు కదా, కాస్త శవం తరిసిపోతుంది లోపల పెట్టమండి అంటే, అయ్యా ఈ చెప్పులు పెట్టండి, కర్ర పెట్టండి, గొడుగు పెట్టండి, శవం ఎక్కడ పెడతామండి బతికండి. అంటే చెప్పులకి కర్రకి ఉన్న విలువ శరీరం వరకు లేదు. ఈ శరీరం మాట్లాడుతున్నంతసేపే, ఒక్కసారి మాట అయిపోయాక ఈ అప్పుడు కళ్ళకి దండం పెట్టేవాడు కూడా అడ్డుతండి బాబా దిగుమాల శరీరం అడ్డుతాడు జుగుప్స. అందుకే ఆశ్చర్యకరమైనటువంటి పదం వాడాడు వేదవ్యాసుల నారద పురాణం. నారద పురాణంలో రుక్మాంగద చరిత్రను ఉత్తరాఖండ ఉంటుంది, మోహిని రుక్మాంగద అంటారు అది. అది ఎవరాడ తెలుసా, వేస్య కంటే ప్రమాదం అంటే శరీరం. వేస్య డబ్బు పుచ్చుకున్న కాశ్యమైనా గౌరవిస్తుంది ఈ శరీరం దొంగ. దీనికి మనం లాల్చి వేసాం, కంకణాలు వేసాం, గడ్డపెట్టేలా వేసాం, గడ్డుల వేసాం, ఇంకేవో వేసాం, ఇంకంటే ప్యాంటు షర్ట్లు వేసాం, ఈ పక్కన ఉన్నవాడు కాస్త పంచులు పంచులు చీరలు కట్టారు, కనీసం చున్నీలన్నా వేసుకున్నారు, దీనిలో ఏవో బట్టలు వేశారు. సినిమా యాక్ట్రెస్ అయితే మరి ఏదో చిన్న పెద్దలు కొట్టేనా కట్టుకుంటారు, ఏదో కామాత్రమేనా. ఇన్ని వేసి గౌరవించిన ఈ శరీరం ఉన్నదే, ప్రాణం పోయే స్థితి వస్తే శరీరంకి ఆత్మకి సంబంధం ఉందా? చెప్పడం పక్కవాడికి కూడా చెప్పడం అయిపోతుంది. అందుకే దీని ఏమన్నారు, వేసి కంటే ప్రమాదం ఉన్నారు. ఈ శరీరాన్ని నమ్ముకున్నాను, ఇది నమ్ముకుని దీనికోసం నానా సుబ్బలంలో పడిపోయి భగవంతుడు విస్మరిస్తున్నాను, పవిత్రంగా పెట్టుకుంటున్నాను, ఇది దీని పరిస్థితి. ఈ తాగే మమ్మల్ని అమ్ము కూడా ఏ ల్యాబ్లో కొనుక్కునేవాడు తప్ప, మమ్మల్ని అందరి ఇళ్లలో కొనుక్కుని ఆనందంగా పెట్టుకుంటావా? పేపర్ నీట్ పెట్టుకున్నట్టు, లేదా చిన్న గాజు ముక్క పెట్టుకున్నట్టు, అలా పెట్టుకున్నట్టు ఈ తాగే ఎవరి ఇంట్లో పెట్టుకోడు, రాగానే గుర్రి ఎదురుకుండా పెట్టుకునేవాడు ఎవడన్నా ఉన్నాడు చక్క పెట్టుకోడు. అప్పుడు చూసావా, ఇది ఈ మనిషి తలలో ఉన్న విలువ. ఈ తల ఈ బలికి మారిన తల కొనుక్కోవడానికి అందరూ అసహించుకునే తల, ఇంట్లో పెట్టి అలంకరించుకోవడానికి అసహించుకునే ఈ దిక్కు మారిన గుర్రే ఒక బౌద్ధ భిక్షువుకో ఇంకో సన్యాసికో మహానుభావుడికో వంచి నమస్కరిస్తే వచ్చే నష్టం ఏంటన్నా అర్థమైంది. అయ్యా ఇక నేను లేకపోతే నేను కూడా ఈ తలనే అలాగే ఉంచుతానండి. ఇప్పుడు నా శిరస్సు విలువ ఏమిటో తెలిసింది. ఈ శిరస్సు వినయంతో మురికి నమస్కరిస్తే మానస సరస్సు లేదా మురికి నీటి సరస్సు. ఆ క్షణమే నమస్కారం చేయడం నేర్చుకున్నాడు, దీనికి ఏం విలువ లేదు. అలాంటి విషయం లోకానికి చెప్పడానికే ఆరుమూఢ నయ విశారదుడు అన్నారాయణ. అటువంటి నారదులు అక్కడికి వచ్చాడు. మన వాళ్ళంటే వేదాంతం అంతా చిన్న చిన్న పద్యాలు చెప్పారు. బురద డబ్బాలో కన్యాస్వరూపమే ఈ పాట రాసేటంటే ఆ పాట ఐదు కష్టమా? ఇది వేదాంత రహస్యాలు. చిన్నప్పుడు రొల్లాయి పాటల కింద కనపడతాయి, చిన్న చిన్న తంబురాలు ఏవో చిన్న చిన్న ఏకరాలు వయసుకుని పాడేవారు ఋషులు. ఋషులవాడ రూపంలో తిరుగుతున్న వాళ్ళు అందరూ దానికి నా ఋషులు ఋషులు వాడు అంత అందంగా మా చిన్నప్పుడు నేను నిజంగా విన్నాను ఆ పాట. ఇల్లు ఇల్లనియే ఇల్లు నాదనియే ఇల్లు ఇల్లనియే ఇల్లు నాదనియే నీ ఇల్లు ఎక్కడే చిల్లక ఊరికి ఉత్తరాన సమాధి పురములో కట్టె ఇల్లున్నదే చిలక కట్టె ఇల్లున్నదే చిలక ఎన్నాళ్ళు బ్రతికినాయేమి సామ్రాజ్యమే కొన్నాళ్ళ గోదామ చిలక కొన్నాళ్ళ గోదామ చిలక మూన్నాళ్ళ మొత్తటకు మురిసే చిలక
మరి శరీరం ఈ శరీరం ఏదో ముందు గుర్తులో పిచ్చిదా చిలకట్టు లోపల ఉంటే జీవ్ ఇల్లు ఎక్కడ ఊరికి చెట్ట చివర సమాఖ్యలు ఉపరమదిగా శ్మశాన్ అక్కడ పడుకో పెడతారు మనకి కొంతమందికి తేడా మొదలండి మన వాళ్ళు ఉన్నారే మన సనాతన ఆర్ష ధర్మ వాళ్ళు ఈ హైందవ ధర్మ వాళ్ళు ఈ హిందువులు ఎవరు కూడా ప్రతికొండగాను ఆక్రమించరు తచ్చేకను ఆక్రమించారు తచ్చాక ఆరుడుగుల్లో కాలు చేసి గుడి చేసేస్తారు మళ్ళీ ఇంకొకటి అక్కడే పడుకోబడి కాలుస్తారు కొంతమంది దౌర్భాగ్యులు ఉన్నారు ప్రతికొండగా ఆక్రమిస్తారు తచ్చాక కూడా సమాధులు దెబ్బదెబ్బలకి ఆక్రమించిపోతారు ఆక్రమించడం తప్ప రొట్టి అస్సలు మన వాడికి ఆక్రమణ లేదు ఇక్కడే విడిచిపెట్టి వెళ్ళిపోతారు అక్కడ చెట్ట చివరికి మనం ఇంకేమీ లేదు మనకి ఈ బ్రతుకు మూనాడు మూడు రోజులతో ముగిసిపోతుంది ఏ క్షణంలో అవుతుందో తెలియదు దీనికి ఆనందపడిపోయి ఎగిరి గంతులేసి తింగిరంగానే వాడి దాని వీడు వీడు వెళ్ళవాడు కొట్టుకోవడం తిట్టుకోవడం పేపర్లో రాసుకోవడం ఇక భాషకి అర్థం పద్ధతి లేదు అలా ఒప్పుకు వస్తున్నాం కన్ను ముసిరిచలు పుట్టుకుప్పు అంటున్నాం ఎన్నాళ్ళు బ్రతికినా ఏమి సామ్రాజ్యమే కొన్నాళ్ళతో రామచరణ చివరి తప్పదు కదా నలుగురు మాత్రం అవసరం చివరికి మోసింది భార్య కుమ దగ్గర ఉండి ఏడుస్తుంది పిల్లలు శిక్షణ దగ్గర వస్తారు డబ్బంతా అక్కడే ధనాన్ని భూము పశవశ్చ పోషి పశువుల పోషాల్లోనే ఉంటాయి ధనం భూములోనే ఉంటుంది భూములు అంటే ఉండవలసిన చోటే ఉంటుంది కూడా రమ్మంటే రాదు చివరికి వీళ్ళు తగలబెట్టేశాక అందరూ కూడా అక్కడ వచ్చిన పాప బతికున్న రోజుల్లో గౌరవం చెప్తూ అలా ఉండేవాడు ఇలా ఉండేవాడు దిగుమతి వాడు కాఫీ తగ్గుతున్నాం తిట్టుకెళ్ళి ఒక కాఫీ చెప్పడం వాడు వినిపించలేదు వాడు అక్కడ వాడే తెలిసి ఇప్పుడు తాగా పడిపోయి అని తిట్టుకునేవాడు కొంతమంది ఉంటారు కొంతమంది మంచివాడు అయితే తిట్టుకెళ్ళగానే చెప్పుడు కాఫీ ఇచ్చేవాడు అమ్మాయి మంచివాడు నీ రేపటి కాఫీ ఇచ్చేవాడు వాడు ఉంటాడు బాగుంటే నిద్ర పడుతుందేమో అంటాడు ఇవన్నీ తప్ప మరి కొత్త గుర్తుకు వస్తే పాతమండి చివరికి వెళ్ళిపోతారు ఇంత ప్రేమ ఇంత వలకపోసిన వాళ్ళు ఎవడన్నా కూడా వస్తారండి రాదండి పొరపాటు మనం అనుకుంటాం కానీ మన అంగన్ ఎప్పటికీ నేను ఉండలేని ఉండేవాడు చిన్నప్పుడు ఆయన ఎందుకంటే నేను సుమరగిరి వచ్చి సైకర్మంగా దగ్గర మామూలు తింటాం కదా మానవుడు బుద్ధిస్తే ఇది ఎవరికి వస్తాం ఎవరు వెళ్ళాలి ఈ శరీరాన్ని దృష్టిలో పెట్టుకోసమా అది చెబుతున్నాడు ఆయన అటువంటి నారద మహర్షి రాగానే విలయ సంభ్రమాలతో లేచి నిలబడి నమస్కారం చేశాడు వేదవ్యాసుడు స్వాగతం ఇచ్చాడు కూర్చోబెట్టాడు మహానుభావుడు ఆయన కాళ్ళు కడిగాడు కాళ్ళు కొడుక్కోవడానికి చర్యలు పాద్యం అంటారు పాదములు కొడుక్కోవడానికి చర్యలు ఏమిటి పాద్యం చేతిలో పోసేది అర్ఘ్యం హస్తయో అర్ఘ్యం అంటే ఎదరమని ఆ తర్వాత తాగడానికి బడి చక్కగా చేసాడు గ్లాస్ కుట్టు మంచి వెళ్ళబడింది ఆచరణ ఇవన్నీ అయిన తర్వాత అప్పుడు కుశలపరిశ్రమలు ఇవ్వబోతూ ఉండగా ఇది మనస్సు రావడం లేదు వ్యాసుడి మనశ్శాంతి లేదుగా అంటే కుశల పరిశ్రమలు కూడా లేవు ఎలా ఉన్నావు ఏమిటి అని అడగడానికి లేదు పైగా నాలుగు మంది ఎలా ఉన్నావు ఏమిటి అడగడం మనమైతే ఏ ఊరు వచ్చో కష్టపడి వచ్చేవారు దాంట్లో ఏమైనా పరిరక్షలు వచ్చిందా ఉక్కులు కొడుకుపోయాయా తక్కువ వచ్చిందా కొంత ఇబ్బంది వచ్చిందా అడగాలి ఆయన అడిగేది ఎదురుకుండా నాలుగుడు ఉన్నాడు ఈయన మనస్సులో ఏదో చింత అద్భుతమైన దృశ్యం చూడండి అంతటి మహానుభావుడున్నా ఏం మాట్లాడలేకపోతాడు ఇదే స్థితి రామాయణంలో కూడా చూడండి ప్రారంభంలో బ్రహ్మదేవుడు వచ్చాడు కానీ వాల్మీకి పాత గంటనే గుర్తుకు తెచ్చుకున్నాడని రాశారు రామాయణంలో ప్రారంభంలో క్రౌంచపక్షి కూలిపోవటం మానిషాద ప్రతిష్టాంతం అగవశాశ్వతీ సమాచ మిథునావేగం అవధీ కామము మోహితం అనే శ్లోకమే గుర్తుకొచ్చింది అందుకే బ్రహ్మ ఎదురుకుండా ఉన్నాయి మాట్లాడలేకపోయాడు ఇప్పుడు ఈ పరిస్థితి అప్పుడు స్వయంగా నారదుడు తనంత కట్టాలి ఆ వీణ గల్లగా శృతి చేసుకుంటూ అన్నట్ట ఏదో మరి తాని మాట్లాడుతుందిగా వచ్చాడు కాబట్టి ఈయన మనశ్శాంతి ఈయనకి మనశ్శాంతి ఇవ్వడానికి అశాంతి తొలగించడానికి వచ్చాడు ఆయన అన్నట్టు వెంటనే ధాతవు భారత శృతి విధాతవు వేద పదార్థ జాల విజ్ఞాతవు కామ ముఖ్య విపుషక్క విజేతం ధర్మ యోగి ధర్మ నిర్ణేతం మహాత్మా నేను అడుగుతున్నాను నీవేమిటలా మాట్లాడకుండా కూర్చున్నావు నీవు బ్రహ్మస్వరూపుడి బ్రహ్మగారు సృష్టి చేశాడు కానీ నీవు భారత శృతి విధాత భారతమైన పిలువబడే పంచమ వేదమే రాసిన వాడి సమస్త వేదములను అర్థం చేసుకుని విభజించిన వాడి సాధారణంగా కామక్రోధం
గోవులు ఒత్తుకోమంటే అందరూ తిరస్కరిస్తారు, నా బతుకు చులకనైపోతుంది, నా అంతట మీరు వస్తే కాదంటే మీరు పొమ్మంటే రేపటి నుంచి నేను తలెత్తుకోలేరు, నా గౌరవం ఉండదు, నా స్థితి ఉండదు అనగాని చివరికి బతిమాలక గోవులు సాయపడి అమ్మాలక్ష్మి బాధపడకు నువ్వు మా దగ్గర ఉండద్దన్నా కానీ కొన్ని స్థలాలు ఇస్తున్నావు మా శరీరంలో, మా పేడ ఎక్కడుంటే అక్కడ నీవు ఉండు, మా మూత్రం ఎక్కడుంటే అక్కడ నీవు ఉండు, గోవులు నడిచినప్పుడు ఆ కిట్టల నుంచి కొంత దుమ్ము ఎక్కడ పడితే ఆ ఇంటిలో ఉండు, తోక తోటి టపా టపా కొట్టినప్పుడు అందులోంచి రసలు లేచిన దుమ్ము ఎక్కడ పడితే అక్కడ ఉండు, గోవులు కొమ్ములకి పైన కీకి ఆ పైన ఉన్న దుమ్ము దూడి ఎవరింట్లో వేసుకుంటారో ఆ ఇంట్లో ఉండు అని ఆవిడ కొన్ని స్థానాలు ఇచ్చింది. అందుకని అప్పటి నుంచి లక్ష్మీదేవి ఏం చేస్తుంది, ఈ స్థానాల్లో ఉంటుంది. అందుకని నియమం ఇప్పటికూడా చెప్తున్నారు, అంతశాస్త్రంలో వామకేశ్వర తంత్రంలో చెప్పారు, ఉమా మహేశ్వర సంవాదంలో ఇంట్లో మార్పులు వేయించుకోండి, మీరు ఇలాంటి గ్రానైట్ వేయండి, కానీ పర్వతంలో ఆవు పేడ పట్టుకు వచ్చి ఆ పూజా మందిరానికి ఎంత పెసర పెట్టకపోతే అక్కడ లక్ష్మీదేవి ఉండదు, అప్పుడప్పుడైనా లక్ష్మీదేవి ఉండాలంటే. అందుకే గోసంరక్షణ పెట్టి చేస్తున్నారు, ఇక్కడ చేస్తే అక్కడ లక్ష్మి ఉంటుంది, సందేహం లేకపోతే ఆవు పేడ ఎక్కడ ఉంటే అక్కడ లక్ష్మి ఉంటుంది. సుస్పష్టంగా భారతంలో చెప్పారు, ఎందుకంటే పంచమదాన ఆవు మూత్రంలో లక్ష్మీదేవి ఉన్నది, ఆవు తోకలోంచి వచ్చే మట్టిలో ఉంది. ఇది చెప్పడం ఒక మనవి, ఆవు తోక దగ్గర ఎక్కడ మొదలెట్టండి, వేగకూడదు, నా తోక దాని దగ్గర గట్టే పెట్టండి, ఆ తోకతో వచ్చే మట్టి తీసుకోండి, ఈ వెళ్ళేటప్పుడు తలవ కాస్త పీపిపోతే గిట్టలు నీకు రేపటి గిట్టలు లేకపోయాను. ఈ ప్రజల్లో ఇదో ఇబ్బంది ఉందంటాయి, చాలా ఇబ్బంది. గోమతి నదిలో ఉన్న మట్టి తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకుంటే వాస్తు దోషంలో ఉండవు అని చెప్పారు బ్రహ్మపురాణంలో, అంతే మర్నాడు చూడిపోయారు అంతే. నేను ఈ పురాణం అక్కడ చెప్పారు అంటూ నేను వెళ్ళిపోయి బస్తాలే బస్తాలు వాడు గోమతి నదిలో పెట్టుకోవచ్చు, పురాణం మర్చిపోయారు బస్తాలు బస్తాలు ఏమిటంటే మీరే చెప్పారు కదా వాస్తు దోషం పోతుంది అంటే, అందుకని అది మొత్తం గోమతి పెట్టుకోమనే నేను విషయం పెట్టుకుంటే తప్పలేదు, దాన్ని జాగ్రత్తగా దానంతగా ఇవ్వాలి. అంతేగాని మూత్రం ఉన్న చోట లక్ష్మీదేవి ఉంటుందని దాన్ని వెళ్ళి పొయ్యితో పొయ్యి తప్పేస్తాను బకెట్ నీళ్ళంటే అప్పుడు మళ్ళీ మూత్రం కోసం బకెట్ పెడితేలాగా బలాత్కారంగా చేయకూడదు, ఏది కూడా నిర్ణయం ఉండకూడదు. మళ్ళీ అది గుర్తు పెట్టుకుంటాం, గోవట్టి అంతటి మహత్తర స్థితి కలిగినటువంటి సందేహం లేకుండా. ఇదిగో ఇటువంటి ధర్మములన్నీ ఉంటే అక్కడ పరమాత్ముడు ఉంటాడు, పరమాత్ముడికి ఈ గోవుల్ని కాల్చినటువంటిది ఈ లీలలు అంటే ఇష్టం. ఇదంతా నారదుడు ఏమని చెబుతున్నాడు వ్యాసునికి, నువ్వు ధర్మములు రాసావు, గోవర్ధన పర్వతం ఎత్తడం, గోవుల్ని కాల్చడం, ఈ లీలలంటే కృష్ణుడికి ఇష్టం, ఆ లీలలు నువ్వు రాసావా, ఈ ఏదో భారతంలో కృష్ణుడి ప్రసక్తి అవసరం కనుక కృష్ణుడు వచ్చాడని రాసావు అమ్మవారికి, ఇదిగో తన ధర్మములు కంటే తన లీలలంటేనే ఆయన ఇష్టం. నీవు శ్రీకృష్ణుడు పుట్టినప్పటి నుంచి ధర్మ సంస్థాపన చేసి నిర్యాణం చెందేంత వరకు ఉన్న లీలలు, గజేంద్ర మోక్షం వంటి ఘట్టాలు ఇవన్నీ పుస్తక రూపంలో రాయి, అప్పుడు ఆయన నిన్ను మెచ్చుకుంటాడు, నీ అశాంతి తొలగిపోతుంది, ఆయన అంత ఇష్టం అనగానే అబ్బా నాకు ఈ విషయం తెలియలేదండి, అందుకే రే వచ్చాను, అసలు ఏది గ్రంథమో తెలిసినా ఇప్పుడు చెప్తున్నాను, ఇది శ్రీకృష్ణుడు భాగవతంలో నారదుల ద్వారా చెప్పించిన డెఫినేషన్, నిర్వచనం, పుస్తకములకు నిర్వచనం, గ్రంథములకు కావ్యములకు నిర్వచనం. హరినామ స్తుతి చేయు కావ్యము సువర్ణాంభోజనం సావళి సురుచి భ్రాజితమైన మానస సరస్ఫూర్తి శ్రీహరినామ స్తుతి లేని కావ్యము విచిత్ర ఏ పుస్తకములో శ్రీకృష్ణుడి లీలలు ఉంటాయో, ఎందులో ఆయన యొక్క కథలు వర్ణింపబడ్డాయో, ఆయన నామస్మరణ ఉంటుందో, ఆయన భక్తుల చరిత్రలు ఉంటాయో, ఆ కథలే నిజమైన కథలట. కైలాస పర్వతంలో మానస సరస్సులో సరస్సు ఉన్నది, ఆ మానస సరోవరములో బంగారపు రంగులో తామర పువ్వులు ఉంటాయి, హంసలు ఉంటాయి, అక్కడ స్వచ్ఛమైన నీరు ఉంటుంది, మురికి నీరు ఉండదు, ఎందుకంటే డ్రైనేజీ కొట్లు పొరులు వెళ్ళాలి కదే గర్భగురి కదా కైలాస పర్వతం, అక్కడ స్వచ్ఛ జలమే. ఆ కైలాస పర్వతంలోని మానస సరోవరం వంటిదట హరిస్మరణ ఉన్న కథ. హరిస్మరణ లేని కథ అది శ్రీకరము కాదు, శుభకరము కాదు,
పవిత్రమైనది. ఎలాగ ఓ తోట గొట్టు ఉందిట, ఆ గొట్టలో వర్షం వచ్చి నీరు జరిగిందిట, ఆ నీరు ఒకకాలంలో పెట్టుకుపోతే పసలు వచ్చేసి మురికి వచ్చి అసహ్యంగా ఉంటుంది. నదులు ఏమవుతాయి, నీటికాకులు పంటకాకులు అవుతాయి. అలాంటి వంతకాకులకు నిలయమైన మురికి నీటి గుంట హరికథ లేకపోతే ఆ గ్రంథము. హరికథ ఉంటే మానస సరస్సు, హరిని గురించి వర్ణించకపోతే అందులో ఎన్ని అలంకారాలు ఉన్నా, ఎంత అద్భుతమైన కథ ఉన్నా, ఎంత సస్పెన్స్ ఉన్నా ఆ నిర్మాణ కథ మురికి నీటి కొంటే. అందువల్ల నీవు భాగవతం రాయాలి, అప్పుడు అది పవిత్ర కథ అవుతుంది. ప్రతిదీ రాయమనగానే వ్యాసుడికి భయం వేసింది. ఏమయ్యా, నేను రాయడానికి నాకు విగ్రహ శక్తి ఉందా, పొరపాటు అపశబ్దం కురుస్తేను, ఈ భయం ఆయనకే వచ్చింది. వ్యాసుడు విష్ణు స్వరూపుడు, అంతటి పండితుడు, పొరపాటు అపశబ్దం కురిస్తే పెడిసి కొడుతుందా? పెడిసి పట్టడా లేదు, పెడిసి కొడుకుంటుందో చూసినట్టు మీరు అందరూ గుర్తుపెట్టుకుంటే వచ్చేగా మీరు లలితా సహస్రనామ పారాయణ చేయండి, విష్ణు సహస్రనామ పారాయణ చేయండి, మీకేం పెడిసి పట్టడం. కానీ పెడిసి పట్టడం ఏమిటో మనకి వామకేశ్వర తంత్రంలో చెప్పారు. ఏమని అంటే, లోక శ్రేయస్సు మీ శ్రేయస్సు కోరుకుని పారాయణ చేసేవాడు అపశబ్దములు పలికినా ప్రమాదం లేదు. పక్కవాడి గొప్ప కూలిపోవడం కోసం విష్ణు సహస్రనామ పారాయణం అనుకరిష్యే అంటే నీ గొప్ప కూతురు. పక్కవాడికి చెట్ట కోరుకోకూడదు, సాధారణంగా మనలో బలగలుగుతారు అనమాట. పక్కవాడు అంతస్తులు అంతస్తుంటాడండి, వాడి బిల్డింగ్ కూలిపోవాలంటే ఎలాగా. నిజంగా చెబుతున్నా, ఒక భక్తులకు వచ్చింది హైదరాబాద్లో ఒక కృష్ణ గారు బ్యాగ్. భక్తులు అనడం కంటే ఏదో నా శిష్యాలు చెప్పుకుంటుందో చెప్పారు. మా ఆయన చచ్చిపోతే దానికి ఏమన్నా మార్గం ఏమన్నా ఉంటే చెప్పండి, మంచి మాత్రం ఇదేమిటో మన దానికే బతకడానికి అడుగుతుంది ఏమోనండి, పొరపాటు ఉన్నారేమో మీరు నిజం చెప్పమాట. మా ఆయన చచ్చిపోవాలండి, ఎందుకంటే ఆయన కృష్ణ అండి, ఆయన చచ్చిపోతే ఎమ్మెల్యే టికెట్ నాకిస్తారండి, నేను కృష్ణ అవుతానండి. ఓహో నా సిస్టరు, నీ కృష్ణ దేవుడు ఇలా అయిపోయింది కలియుగం. మొగుడు ఎంప్లాయీ అయితే భర్త చచ్చిపోతే ఉద్యోగం ఇస్తాడు వీడికి, వాడు బతికొట్టగానేమో డబ్బులు ఇవ్వట్లేదు సినిమాకి, ఏడిపించేస్తున్నాడు తిప్పాలని ఎప్పుడు పోతాడు, విసిగొట్టాడు ప్రాణిస్తున్నాడు, వాడు చచ్చిపోవడానికి మాత్రం అంటే నేను ఏడిపిస్తున్నాను. హలో అది ఆమంత్రం ఇలా అయిపోయాం, కలిగి ప్రభావం అలా ఊరుకుని మంత్రాలు ఉపాసన చేస్తే అప్పుడు విడిచిపోతాయి. అందుకు చెబుతాను మనం మన శ్రేయస్సు లోక శ్రేయస్సు కోరుకోండి, కనీసం శ్రేయస్సు కోరుకోకపోయినా పక్కవాడికి మాత్రం కీడు కోరుకోకూడదు. అది లేకుండా హాయిగా పవిత్రంగా తెలిస్తే మిమ్మల్ని ఏమీ చెయ్యవు. ఆ మాట ఇక్కడ వ్యాసుడికి ప్రామాణికంగా నారదుడు చెప్పాడు. అపశబ్దం బుల కుడియు హరి చరిత్ర నాపముల్ సర్వప ఆప పరిత్యాగము చేయు కావున హరిం భావింపుతుం పాడుతుం జపముల్ చేయుచు వ్యాసమహర్షి. పొరపాటు శబ్దములు వచ్చినా పర్వాలేదు, అపశబ్దములతో కూడినప్పటికీ హరికథలు రాసినా, హరికథలు పలికినా, హరికథలు విన్నా అటువంటి వ్యక్తులకి సమస్త పుణ్యాలు కలుగుతాయి, దోషములన్నీ పోతాయి, సర్వ పాప పరిత్యాగము చేయి, అన్ని పాపములు ఆక్షణమైపోతాయి. అందుకే తపస్సులు, జ్ఞానులు, సాధులు వీరందరూ నిరంతరం హరిని గురించి సంకీర్తన చేస్తారు, పాడతారు, ఆయన కథలు చెబుతారు, జపం చేస్తారు, చెవులతో వింటారు, వాళ్ళు ధన్యాత్ములయ్యారు. అంటే మొహవాటు పడకుండా రాసేయమని కానీ అప్పుడు నారదుని నమస్కరించి ఆయన రాయడానికి సిద్ధపడ్డాడు. ఇదిగో మొదట్లో జరిగింది. అసలు ఇది చెప్పచ్చు ఏంటంటే, నారదుడు కూడా పూర్వజన్మలో ఒక దాసీపుత్రుడు, వాళ్ళమ్మ ఒక ఇంట్లో కూర్చొని పాచిమని చేసి ఆ చద్దన్నం పెట్టింది దీనికి. ఆ నారదుడు దాసీపుత్రుడు భాగవతం విన్నట్ట ఈ నారదుడే. అదొకటి మనం తెలుసుకోవచ్చట, సరిగ్గా మనకి ఇష్టాలు చేద్దామని ఆ తర్వాత కృష్ణదేవుడు అడుగు పెడదాం. ఏదేమనుకుంటున్నా అలాగే ఉంటే ఏ గట్ట కుట్టుకున్నా అంత బాగుంటుంది. భాగవతమే ఎటువంటిది కదా, భాగవతం భాగవతం అంటే ఒక మనం బాగోయిపోతాం, బాగోతాండి అంత గొప్ప గ్రంథం. దాసీపుత్రుణ్ణి భాగవతం నారదుడిని తీసింది. మీరు వింటే మీరు మిమ్మల్ని ఏం కావాలంటే చేస్తుంది. వైశ్యం క్యాష్ కావాలంటే క్యాష్, మోక్షం కావాలంటే క్యాష్, ఏదైతే చేస్తుంది సందేహం.
Thank you.